లేదండి, ఇప్పుడు నిర్బంధాన్ని మనము తప్పకుండా దాని గురించి సమాజం పట్టించుకోవాలి, తర్వాత సమాజం స్పందించాలి. అది చాలా అవసరం. అంటే ఒకటి, తెలంగాణలో జరిగింది ఏమిటంటే గత 40-50 ఏళ్ళుగా మేము పౌర హక్కుల ఉద్యమంలో చూసింది నిర్బంధం అనేది ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నది. ఇది ఇప్పుడు ప్రారంభమైంది కదా, ఇది ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నది. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్బంధం చాలా పెరిగింది. పెరిగితే ఆయన 89లో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అని ఎన్టీ రామారావు గారు, అంత పాపులర్ హీరో, అంత పాపులరు మనిషి ఎందుకు ఓడిపోయాడు అంటే, నిర్బంధం అనేది ప్రజలు సహించలేక అప్పుడు ఓడిపోయారు. తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ నిర్బంధం అనేది ఏదైతే ఉందో, ఇది పోలీసు యంత్రాంగాన్నే మనం తప్పట్టడానికి లేదు. రాజకీయ వ్యవస్థ, ఒకవేళ ముఖ్యమంత్రి గారు పిలిచి, పోలీసు డీజీపీ గారిని పిలిచి, మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఇది మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రజలను గౌరవించి, ప్రజలతో ఎవరైనా అపోజిషన్ పార్టీ అయితే వాళ్ళకు సంపూర్ణంగా మీరు సహకారం చేయండి అని ఒకవేళ రాజకీయ పార్టీ ఆ స్టాండ్ తీసుకుంటే, ఇవాళ ఈ వాటర్ క్యాన్ నిజానికి కిటీలో నుంచి వాటర్ అంటే ఇది ఒక అంటే ఒక పరాకాష్ట లాగా అయిపోయింది. అయితే మనము ఆలోచించవలసింది ఏమిటంటే, ఈ నిర్బంధానికి చాలా లోతులు ఉన్నాయండి. అసలు అంటే ఒక్క తెలంగాణలోనే నిర్బంధం, తెలంగాణ నిర్బంధాన్ని గురించి మనం ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నామంటే, తెలంగాణ పోరాటమే నిర్బంధానికి వ్యతిరేకంగా జరిగింది. మేము పౌరస్పంద వేదిక నుంచి గ్రామాలకు వెళ్ళినప్పుడు జయశంకర్ గారు అన్నారు, ఏమిటి అసలు ఇంతగానో పోలీసు నిర్బంధం, తెలంగాణ వస్తే తప్పించి, నాన్న ఆయన డాక్టర్ సాబ్ అనేవాడు, తెలంగాణ వస్తే తప్పించి మనకు మోక్షం లేదు, కనుక తెలంగాణ వస్తేనే మనకు ఒక రకమైనటువంటి ఒక ఆత్మగౌరవం కానీ, లేకపోతే ప్రజలతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది అని తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం నిజానికి నా దృష్టిలో ఈ అభివృద్ధి ఏవి చెప్పినా కూడా అన్నిటికంటే ఎక్కువ నిర్బంధానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంగానే నేను అర్థం చేసుకుంటున్నాను. కానీ నిర్బంధము ఉండదు అని అంటే, ఇవాళ అంటే పౌర హక్కుల సంఘాన్ని నిజానికి మా 40-50 ఏళ్ళ చరిత్రలో పౌర హక్కుల సంఘాన్ని ఎవరు కూడా నిషేధించలేదు. కానీ ఈ వీళ్ళు వచ్చిన తర్వాత 16 సంఘాలు మమ్మల్ని కూడా కలిపేశారు, కలిపి మా పౌర హక్కుల సంఘాన్ని కూడా నిషేధించారు. సరే, అది టెక్నికల్ కారణాల వలన అది పోయిందనుకోండి, కానీ తెరాస పార్టీలో ఉన్న బాధ్యత కలిగిన వాళ్ళని అడిగితే ఏమంటారంటే, మాకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చాలా ఉంది,